అయ్యో తను ఎలా ఈసీజీ తీస్తాడు అని చూస్తున్నా నేను. అయ్యో నా చేతి మీద ఫోన్, నా ఫోన్ మీద చేస్తావా, నా ఫోన్ మీద చేస్తావా? అయ్యో నాకు తెలుసుకో, నువ్వు ఈసీజీ ఎలా తీస్తున్నావు తెలుసుకోవద్దా? నేను నువ్వు ఎలా క్వాలిఫై నువ్వు తెలుసుకోవద్దా? నేను చూపి చెప్పండి, నేనేం చెప్తే తప్పు చేయట్లేదే. నేను అడుగుతున్నా పబ్లిక్గా, నాకు హక్కు ఉంది అడగడానికి. మేడం మీరు మీరు ఇక్కడ మెయిన్ డాక్టరు, నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు చెప్పాలి. రేపొద్దున ఏదో ఒక డాక్టర్ అడగమన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళాక నాకు సంబంధం ఏంటంటే మీరు చెప్పాలి, మీ మేడం గారు చెప్పారా నేను ఆయన అడగాలి కదా. అందుకే పేరు అడుగుతున్నా, ఆయన పేరేంటి, ఆయన పేరేంటి? ఈసీజీ మీరు తీశారు, మీకు రాదు, నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మీది ఏమి ఐడి లేకుండా ఎలా వర్క్ చేస్తున్నారు? చెప్పండి, మీరు ఎలా పాజిబుల్, మీరు ఎలా ఎలిజిబుల్ తీయడం? మీ సూపరింటెండెంట్ పేరు చెప్పండి. సూపరింటెండెంట్ పేరేంటి చెప్పు. అదే మీరు ఆఫీసే ఎక్కడ, మీరు ఎక్కడ? నా ఫోన్ టచ్ చేస్తావు నువ్వు, నా ఫోన్ టచ్ అవుతా? తన ఫోన్ లాక్కొని పరిగెత్తినట్టు కాదు నా ఫోను. అయ్యి పిలువు, నేను తెలుసుకుంటాను, నేనేం తప్పు చేయట్లేదే, నేను తెలుసుకుంటున్నాను అంతే. నేను తప్పు చేస్తున్నానే ఏంటి, నువ్వు ఎలా ఎలిజిబుల్ అని అడుగుతున్నా నేను. తీయడానికి నువ్వు ఎలా ఎలిజిబుల్ అని అన్నాను. తీయద్దా, మంచి పని చేస్తున్నా తీస్తున్నాను, నీకేం బాధ. నేను ఒకటే అడుగుతున్నాను నిన్ను, నువ్వు ఎలా ఎలిజిబుల్ ఈసీజీ తీయడానికి? నేను రేపు వద్దును మీ డాక్టర్ గారికి నేను చూపించి అడగాల వద్దా నువ్వు ఎలా ఈసీజీ తీస్తున్నావు అని? నీ సర్టిఫికేట్ ఏది, నువ్వు ట్రైనింగ్ తీసుకున్న సర్టిఫికేట్ ఏది, నీ ఐడి ఏది? షో మీ యువర్ ఐడి. ఫోన్ తీసుకోవాలా? మీరు చెప్పండి, మీరు ఒకసారి తన ఎలా ఎంప్లాయ్ ఒక నిమిషం, తను ఈసీజీ తీయడం రా తనకి కదా. నేనేం అడిగానంటే తను ఎలా క్వాలిఫైడ్ ఈసీజీ తీయడానికి? సర్టిఫికేట్ ఉంటుంది కదా, ఐడి ఉంటుంది కదా, చూపించండి అన్న. అదే అడుగుతున్నాను నేను, నేను అదే అడుగుతుంటే ఆయన ఫోన్ లాక్కొని పరిగెత్తాడు. మీద పడి, నా మీద పడి అబ్బాయి ఫోన్ లాక్కొని పరిగెత్తాడు. నీ మీద పడి ఫోన్ లాక్కెళ్ళాల్సిన అవసరం ఏంది? ఇక్కడ మీకు తీసుకొని వెళ్ళాడు. బయటకు వెళ్ళింటండి, బయటకు వెళ్ళి మాట్లాడదండి. నేనేం అడుగుతున్నాను, ఒక పబ్లిక్గా నాకు హక్కు ఉంది అడగడానికి. ఏంటి ఈయన ఈసీజీ తీయడానికి ఎలా అరుగుడు అని అడుగుతున్నాను, ఒకటే మిమ్మల్ని చూపించమని అడుగుతుంది. తనకి ఒక ఐడి ఉంటుంది కదా, ఆ ఐడిని చూపించమని అడుగుతున్నా నేను. నేనేం అడగకూడదు అడగట్లేదు. నేనేం చేయట్లేదు, నీ హౌస్ వైఫ్ని, నాయన హౌస్ వైఫ్ని, ఐమ్ ఏ హౌస్ వైఫ్ని, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడి. మీరు ఇక్కడ ఎంప్లాయీస్ కదా, ఈయన ఎలా క్వాలిఫైడ్ ఈసీజీ తీయడానికి? ఆమెకు ఎలా పడితే అలా తీసాడు, వాళ్ళకి తెలియదు ఊరుకున్నారు. నాకు తెలుసు, నేను అడుగుతున్నాను తప్ప. అసలు ఒక అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ తను ఈసీజీ తీయడానికి ఎలా అరుగుడు? అది నాకు చెప్పాలి. మీరు మీరు ఆన్సర్ చేయకపోతే ఎట్లాగా, రేపు పొద్దున్న నేను ఎవరిని అడగాలి? ఆ మేడంని అడిగితే ఆమె తెల్లారు ఎవరిని అడగమంటుంది, పేరు చెప్పమంటే పేరు చెప్పట్లేదు. అందుకే అడుగుతున్నా నేను. ఏదా మేడం ఏరి, మేడం నాకు ఒకసారి ఆ సార్ పేరు చెప్తే రేపు పొద్దున్న ఆయన అడిగారు అనుకో, ఇదిగోండి మిమ్మల్ని అడగమని సూపరింటెండెంట్ గారు అని చెప్పాను. అవునండి, వాళ్ళకు పేరు ఉండదు కదండి, చాలా మంది సూపరింటెండెంట్లు ఉంటారు డ్యూటీలో, ఎవరు సూపరింటెండెంట్ ఉంటే వాళ్ళు. అదే మేడం, ఆ సూపరింటెండెంట్లో మీకు ఇప్పుడు ఒకళ్ళే ఉండరు కదా, ఎవరు లీవ్ లో ఉన్నారన్నది తెలియదు, ఎవరు ఉంటే వాళ్ళు బేసిక్గా ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు ఉంటారు, సూపరింటెండెంట్ ఒకళ్ళే ఉంటారు. ఆయన పేరు చెప్పండి అంటున్నాము, మేము వెళ్ళి సూపరింటెండెంట్ అని ఎలా అడుగుతాం? పేరుతో పని లేదు మీకు. రేపు పొద్దున ఆయన దగ్గరికి వెళ్ళి ఎవరు అడిగారు అని అంటే ఏం చెప్పాలి నేను? ఏం చెప్పకుండా డ్యూటీలో ఉన్న వాళ్ళు చెప్పారని చెప్పాలంతే. అవును మేడం, మీరు ఇక్కడ క్యాజువాలిటీకి మీరు హెడ్ అప్పుడు నేను మిమ్మల్ని అడిగినప్పుడు క్వశ్చన్ మీరు ఎందుకు ఆన్సర్ చేయట్లేదు నాకు? రేపు పొద్దున ఆయన అడగమనన్నారు. మీకు చెప్పాల్సిన అవసరం లేదండి, మీకు పేరు సూపరింటెండెంట్ గారిని కలవండి అని చెప్పాను అంతే. మీరు చాలా మంది ఉంటారు అంటున్నారు, పర్టికులర్గా ఎవరిని అడిగితే చెప్తారు? ఒక్కళ్ళే ఉంటారు సూపరింటెండెంట్, ఆయన పేరు ఉండదండి. పేరుతో మీకు పని లేదు. నాకు అవసరం లేదండి, రేపు పొద్దున నేను వెళ్ళి అది ఎవరన్నా అడగడానికి అడగ తెలియాలిగా పేరు నాకు. సూపరింటెండెంట్ అడగండి, అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ లో సూపరింటెండెంట్ గారు ఉంటారు. ఆయన పేరు ఉండదండి, నాకెందుకు ఏంటండి భలే అడుగుతున్నారు, నేను తెలుసుకోదండి పేరు సూపరింటెండెంట్ పేరు. మీరు గంట నుంచి అడుగుతున్నాను నేను సూపరింటెండెంట్ పేరు ఏమంటే చెప్పట్లేదు మీరు. రేపు నేను ఆయన అడగడానికి వెళ్ళి ఏమని అడగాలి? సూపరింటెండెంట్ గారు ఒకళ్ళే ఉంటారు.
కదండి, ఆ ఒక్కరి పేరే అడుగుతున్నానండి. ఆ పేరుతో పని లేదంటారేంటి? పేరు తెలియకుండా మీరు డ్యూటీ డాక్టర్గా ఇక్కడ ఉన్నారు, క్యాజువల్టీ డాక్టర్గా. రేపు పొద్దున్న వచ్చి మీకు ఏ డాక్టర్? సరే మీ పేరు చెప్పండి, నేను మీ పేరు చెప్పి అడుగుతాను. మీరు క్యాజువల్టీకి ఓనర్ ఇప్పుడు, తను ఎలా క్వాలిఫైడ్ అయ్యారు ఈసీజీ తీయడానికి నేను అడుగుతున్నాను. ట్రీట్మెంట్లో ప్రాబ్లం ఏంటి? అప్పుడు మీకు సంబంధం లేకుండా తీయడానికి ఎలా పెట్టారు ఈసీజీని? క్యాజువల్టీ హెడ్ మీరే కదా. నేను హెడ్ పెట్టి ఏం కాదు, నేను క్యాజువల్టీ మెడికల్ ఆఫీసర్. అదే క్యాజువల్టీ మెడికల్ ఆఫీసర్ అన్నప్పుడు అక్కడ ఎవరు ఉన్నారో లేదు చూసుకోసం బాధ్యత మీదే కదా. సూపరింటెండెంట్ గారు పేరు తెలియకుండా మీరు యాజ్ ఏ ఆఫీసర్ ఆఫీసర్గా ఇక్కడ కూర్చున్నారు. సూపరింటెండెంట్ మీ పే మీ మెయిన్ రోల్ తెలియట్లే. హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ హాస్పిటల్ హెడ్, మీకు పేరుతో ఏమవసరం? మీకే పేరు తెలియదు అంటున్నారు. ఇంక రేపు వెళ్ళి నేను ఎవరు అడిగి నేను ఎత్తుక్కొని వెళ్ళి నేను ఎత్తుకోవాల్సిన అవసరమే లేదు. అప్పుడు ఆయన ఏ క్యాబిన్లో ఉంటారు? ఈ క్యాబిన్లో ఉంటారా? ఒక్కడే ఉంటాడు సూపరింటెండెంట్? అంతేనా? సరే రేపు పొద్దున ఆయనతో తెలుసుకుందాం. లేదు సార్, లేదు మమ్మీ గారి ఈసీజీ తీసిందా? ఏమి ఇంజక్షన్ తీసుకుంటుంది? ఏమి ఇంజక్షన్ చేశారండి? ఏమి ఇంజక్షన్ చేసింది? అవును ఈసీజీ తీయకుండా గ్యాస్ అయినా ఎలా చేస్తారు? ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.